वैसीपी राष्ट्र कार्यदर्शी पोतिरेड्डी नागार्जुन रेड्डी एंपीपी जेडपीटीसी पदवुल्लो उन्नप्पुडु प्रजलकु चेसिंदी एमी लेदंटू तम स्वार्थं कोसं पदवुलु चेपट्टारनी टीडीपी नायकुलु मंडिपड्डारु। कडप जिल्ला बद्वेल नियोजकवर्गंलोनि पोरुमामिल पट्टणंलो टीडीपी नायकुलु विलेकर्ल समावेशं एर्पाटु चेशारु। ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గాలి మురళి మాట్లాడుతూ పోరుమామిల్ల పంచాయతీలోని 75 సెంట్ ప్రభుత్వ స్థలం ఉందని ఆ స్థలంలో సచివాలయం నిర్మించాలని బద్వేల్ వైసీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి శంకుస్థాపన చేస్తే అక్కడ సచివాలయం కట్టకుండా టీడీపీ నాయకులకు సంబంధించి తన పూర్వీకుల నుంచి అనుభవంతో ఉన్న గ్రామకంఠం స్థలంలో నిర్మించాలని రెవెన్యూ అధికారులకు చెప్పడం తమ కార్యకర్తలను రెచ్చగొట్టడం సరైంది కాదని నాగార్జున రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు। అదే విధంగా తమది కాదని నిరూపిస్తే ప్రభుత్వానికి ఏ భవనమైనా నిర్మించేందుకు స్వచ్ఛందంగా ఇస్తానని ఆయన అన్నారు। కానీ నాగార్జున రెడ్డి తమ కార్యకర్తలకు ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి స్థలాలు కైవసం చేసుకున్న విషయం మర్చిపోయారా అంటూ ఆయన ఆరోపించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల సుధాకర్, మాజీ ఎంపీటీసీ మొగల్ రసూల్, ఇమాం హుస్సేన్, సీత వెంకట సుబ్బయ్య, లేత్ మిషన్ షరీఫ్, బాలాజీ, బిజీ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు। సారాయిలో పెంచిండ్రు, కరెంటులో పెంచిండ్రు, నిత్యావసరాలు పెంచిండ్రు, ఇసుక పెంచిండ్రు, సిమెంట్ పెంచిండ్రు, జే ట్యాక్స్ వేసిండ్రు అన్నిటి మీద। మరి ఇన్ని ట్యాక్సులు వేసి ప్రజలు ఇబ్బంది పెట్టి ఏం వీరు మూట కట్టుకునేదానికి ఇంకా ప్రజలు లేకపోయి మేము అది చేసాం ఇది చేసామని చెప్తున్నారు। మరి ఇంత దయాతపుదులైన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో ఎవరో కొంతమంది పనులు చేసుకుంటే 1200 కోట్ల 1400 కోట్ల బిల్లులు ఇవ్వాలి। ఆ బిల్లులు ఇవ్వకూడదా వాళ్ళకు? అవి ఇచ్చేదాన్ని కూడా వారికి తాకాలే, మరి అదంతా తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్ష సాధించి మాట్లాడితే కేసు, మాట్లాడితే లోపలికి దూయడం। మరి ఈరోజు చూస్తే అన్ని రకాలుగా ప్రభుత్వానికి సహకరిస్తూ మేము పోతున్నాం కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది। ఎన్నో రకాల అవినీతి కుంభకణాలు ఈరోజు జరుగుతున్నాయి రాష్ట్రం అంతా, మన ఏరియాలో కూడా జరుగుతున్నాయి। ఇవన్నీ మీకు అందరికీ తెలుసు, ఆ చేసేది ఎవరు తెలుసు, అన్నీ తెలుసు। దాంట్లో మిత్రులారా, మీ మిమ్మల్ని కూడా నాకు కోరుతున్నా, ఈరోజు ఎక్కడైతే అవినీతి ఉంటే దాన్ని పెకలించండి, బయటికి తీయండి। ప్రాణాలకు తెగించి ఒకానొక అప్పుట్లో శంఖవరం ఫైరింగ్ చేసినప్పుడు కూడా ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడుకొని వచ్చినారు, బల్య సహోదరులే నిన్ను కాపాడుకొని వచ్చింది, అందులో మేము కూడా ఉన్నాము। అటువంటి వ్యక్తికి తిండికి లేని టైంలో ఇద్దరు ఆడబిడ్డలు, భార్య, తండ్రి, తల్లి, ముసలి తల్లి ఇంతమందిని ఏడిపించి నిమిషాల మీద ఖాళీ చేయించినాడు। ఏదయ్యా నాగార్జున రెడ్డి గారికి బలిజ కులస్తుల మీద అభిమానము, అతని అంతరంగికునికి అతనికి సకల విధాల సేవ చేసిన వారికి న్యాయం చేయలే, మాకేం చేస్తారు మీరు, మాకేం చేస్తారు? ఏమి అమ్మవారి సంఘాల దగ్గర టీడీపీ గవర్నమెంట్ లో బోరు వేయించారు, వీరారెడ్డి టైంలో బోరు వేయించారు, ఆ బోరును ఏది అక్కడ దేవాలయం కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు ఉపయోగించుకునేదానికి కాలు కడుక్కొనో చేతులు కడుక్కొనో ఆ ఈదోళ్ళు ఏమైనా నీళ్లు తీసుకోకుండా వేయించినాడు। సొంతంగా మోటార్ బిగించి నాది అని ఆక్రమించుకొని చేసుకుంటా ఉన్నావు నువ్వు, ఇంకా టౌన్ కు ఏదో నేను మేలు చేస్తా, కొన్ని కోట్లు ఫండ్ తెస్తా, ఏం ఫండ్ తెస్తారు? పంచాయతీ బోర్డు ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, అది ఎవరు ఆపేది ఆగు, ఎవరు ఆగమంటే ఆగేది కాదు।